అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ నేతృత్వంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళం సేకరించారు. స్థానిక కనికా పరమేశ్వరి టెంపుల్ నుండి తెరుబజార్ వీధుల్లో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తిరుగుతూ విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం సాగిస్తూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం అతి త్వరలోనే పూర్తవుతుందని, నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు. అయోధ్య దేవాలయం కట్టలేకపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ ప్రాబ్లంను సుప్రీంకోర్టు ద్వారా సాల్వ్ చేయడం, దేశమంతా కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆ దేవాలయం కోసం చందాల రూపంలో విరాళాల రూపంలో అడగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో ప్రతి వీధి వీధిలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాలయం కట్టడంలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆదేశాలతో గ్రామ గ్రామ కార్యక్రమం కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాం. తప్పకుండా రెండు సంవత్సరాల లోపల ఆ దేవాలయం కంప్లీట్ అవుతుంది. భారతదేశ ప్రజల కళ సాకారమై అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయం కోసం